ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యు మార్నింగ్, ఆల్ ఆఫ్ యు గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫోర్ టాపిక్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఫిఫ్త్ టాపిక్, దట్ ఈస్ can you see the screen kanipistunda? Yes sir. Yes. So these are all included in grammar part. What happened to you? Inna mi photo kanipistundi sir naku. Idu raavatleda? ఫోటో కనిపిస్తుంది సార్ క్లాస్ కింద. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుంది, అందరికి కనిపిస్తుందా? ఓకే, ఇందులో మనం గ్రామర్ టాపిక్స్ లో భాగంగా ఈ క్వశ్చన్స్ అనేవి నేర్చుకుంటాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ ఫర్ గురుకుల ఎగ్జామ్, సో గురుకుల ఎగ్జామ్కే కాకుండా, సో ఇది మీకు ఇంగ్లీష్లోనే చాలా ఇంపార్టెంట్ అంశాలు ఇందులో కవర్ అయినాయి కాబట్టి, సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వినండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్, ఇక్కడ చూడండి ఏమన్నాడు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ద గివెన్ బ్లాంక్స్ అన్నాడు. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ అంటే సరైనటువంటి ఆప్షన్ని మీరు ఎంచుకోండి. టు ద గివెన్ బ్లాంక్స్ అంటే కింద ఇచ్చినటువంటి ఖాళీలలో సరైనటువంటి ఆప్షన్స్ ఎంచుకోండి అని చెప్తున్నాడు. సో చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఏముంది, రాధా డాష్ టు స్కూల్ ఎవ్రీ డే. సో ఇక్కడ మనకు వర్బ్ అనేది గో తోటి ఉంది, గో తోటి వర్బ్ ఉంది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎవ్రీ వర్బ్ హ్యాస్ ఫోర్ ఫార్మ్స్, V1, V2, V3, V4. చూడండి, గో, వెంట్, గాన్, నెక్స్ట్ గోయింగ్. గోకు ఎస్ కూడా యాడ్ అవుతుంది, ఒక్కొక్క గోస్ అని కూడా వస్తుంది. సో ఇది ఫిఫ్త్ ఫామ్ గా చెప్పుకుంటాం మనం. గోకు అంటే వర్బ్ 1, గో వర్బ్ 2, వెంట్ వర్బ్ 3, గాను తర్వాత వర్బ్ 4 గోయింగ్. సో దీన్ని మనం వర్బ్ 5 గా కూడా చెప్పుకుంటాం. అందుకి వర్బ్ 1కి ఎస్ గాని లేదంటే ఐఎస్ గాని యాడ్ అవుతుంటది. సో దాన్ని మనం వర్బ్ 5 గా చెప్పుకుంటాం. సో పిల్లలు అందరూ కూడా మ్యూట్ లో ఉండండి, చెప్పినప్పుడు మ్యూట్ లో ఉండి వినండి. మీరు ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి, మైక్ అనేది ఆన్ చేసుకోండి. సో చెప్పేటప్పుడు కేర్ఫుల్ గా వినండి. సో మన వర్బ్ కి 4 ఫామ్స్ ఉంటాయి, V1, V2, V3, V4. సో 5వ ఫామ్ కూడా ఎస్ ను, ఈఎస్ ను లేదా ఈఎస్ ను చేస్తే 5వ ఫామ్ కూడా మనకు వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రాధా డాష్ టు స్కూల్ ఎవ్రీడే. ఎవ్రీడే అనేది అంటే ప్రతిరోజు రాధ అంట స్కూల్ కి వెళ్తదంట. సో ఇట్లా ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళే వాక్యాలను మనము, ప్రతిరోజు జరిగే వాక్యాలను, ప్రతిరోజు జరిగే వాక్యాలను మనం ఎట్లా చెప్తామంటే వర్బు 1 తోటి చెప్తాము. ప్రతిరోజు జరిగే వాక్యాలను వర్బు 1 తో చెప్తాము. వర్బు 1 ఏదైతే మనకి ఇక్కడ, ఇది వర్బు 1, ఇది ప్రతిరోజు జరిగేటువంటి, రోజు జరిగేటువంటి యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని వర్బ్ 1 తోటి మనము చెప్తాము. సో అది మీరు గుర్తుంచుకోవాలి, ప్రతిరోజు జరిగేటువంటి పనులు. రోజు మనం చేస్తాం కదా, ప్రతిరోజు స్కూల్కి వెళ్తాం, ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాం, ప్రతిరోజు బ్రష్ చేసుకుంటాం, ప్రతిరోజు స్నానం చేస్తాం. సో ఇట్లా ప్రతిరోజు చేసేటువంటి పనులు ఏవైనా వాటిని మనము వర్బ్ 1 తోటి చెప్తాము. తర్వాత కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి, అంటే కొన్ని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ సత్యం అవుతాయి. సో ఏంటివి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అంటే అది రోజు జరుగుతుంది, ఎల్లప్పుడు జరుగుతుంది, అలాంటివి కూడా వర్బ్ 1 తోటి మనము చెప్తాము. మన యొక్క ఇష్టాలను,
ఐ లైక్ యాపిల్ అన్ యాపిల్. సో మన యొక్క ఇష్టాలను, అవి మనకు ఇష్టం లేని వాటిని, మన అభిప్రాయాలను, సో వీటన్నిటిని కూడా మనం వర్బ్ వన్ తోటి చెప్తాము. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. రోజు రోజు జరిగే పనులు వాటిని మనం రోజు చేసే పనులని మనం అలవాట్లు అంటాం. మనం అలవాట్లుగా చేసే పనులు అంటాం, రెగ్యులర్ గా జరిగే పనులు అంటాం. తర్వాత యూనివర్సల్ రూల్స్, నిత్యం ఎల్లప్పుడు కూడా ఎప్పుడు సత్యమే, అంటే అవి ఎప్పుడు కూడా వాస్తవంగా ఉంటాయి. అలాంటి పనులను, మన యొక్క అభిప్రాయాలను, ఇష్టాలను, వీటన్నిటిని కూడా మనము వర్బ్ వన్ తోటి చెప్తాం. అయితే ఇక్కడ ఈ వర్బ్ వన్ కు ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ ఎందుకు వస్తుంది అనేది కూడా మనకి, ఇక్కడ వర్బ్ ఫైవ్ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ఏదైతే మనకు స్టార్టింగ్ లో ఇక్కడ రాధా ఉంది కదా, సో ఈ రాధా దీన్ని డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటారు, అంటే పని చేసేటువంటి వ్యక్తి అంటారు. డూయర్ ఆఫ్ ద యాక్షన్, యాక్షన్ అంటే పని. సో ఈ పనిని చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది థర్డ్ పర్సన్, అంటే హీ గాని షీ గాని ఇట్ గాని లేదా సింగులర్ నేమింగ్ వర్డ్ సింగులర్ ఉన్నట్టయితే దానికి మనకు వర్బ్ వన్ కు ఎస్ గాని ఈఎస్ గాని ఐఎస్ అనేది వస్తుంది. ఇక్కడ రాధ అనేది చూడండి, రాధ అనేది షీగా షీ ఉంది కాబట్టి మనకి ఏమొస్తుంది, వర్బ్ వన్ కు ఈఎస్ వస్తుంది. వర్బ్ వన్ కు ఎస్ గాని ఈఎస్ గాని ఐఎస్ గాని ఉంటుంది. సో ఇక్కడ వర్బ్ వన్ లో గో ఉంది, సో ఇక్కడ చివరిలో ఓ ఉంటే మనకు ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. సో జీఓ ఈఎస్, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. రాధ గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, రాధ ప్రతిరోజు స్కూల్ కి వెళ్తుంది, వెళ్తుంది ప్రతిరోజు కూడా వెళ్తుంది. సో ఇట్లా మనము చూస్తాము. సో ఇది మీరు గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా విని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ చూడండి, సెకండ్ వన్, సన్ సన్ డాష్ ఇన్ ద ఈస్ట్ అన్నాడు. సూర్యుడు తూర్పులో అనిచ్చిండు. ఏం చేస్తాడు, రైజ్ అంటే ఉదయించడము, రైజ్ అంటే ఉదయించడము పైకి లేవడము అని అర్థం వస్తుంది. రైజ్ అంటే ఉదయించడం కదా, కాబట్టి ఇక్కడ సన్ అనేది కూడా ఏంది, ఇట్. సన్ అనేది ఇట్, ఇట్ సింగులర్స్ వస్తాయి. ఇట్ అంటే అది కదా, సూర్యుని మనం అది అంటాం కదా, సో కాబట్టి ఇట్ అనేది వస్తుంది. సో ఇట్ వస్తుంది కాబట్టి దానికి ఏమొస్తుంది, ఇట్కి వర్బ్ వన్ ప్లస్ ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ గానీ వస్తుంది. చూడండి, ఇప్పుడు రైజ్ ఉంది, రైజ్ కి మరి చివరిలో ఈ ఉంది కాబట్టి, చివరిలో ఈ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఎస్ సరిపోతుంది. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఇక్కడ కూడా ఐ డాష్ మిల్క్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు మిల్క్ ని, ఇక్కడ డ్రింక్ అనేది ఇచ్చిండు. డ్రింక్ అనేది ఏంది అంటే తాగుతాను, నేను ప్రతిరోజు పాలు తాగుతాను. మనం ఇంత ముందే చెప్పుకున్నాం కదా, రోజు జరిగే పనులు దేంతో చెప్తాము, వర్బ్ వన్ తోటి చెప్తాము. సో వర్బ్ వన్ తోటి చెప్తాము. ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయాలి, ఈ డూయర్ ఆఫ్ ద యాక్షన్ అంటే పని చేసేటువంటి ఏదైతే సబ్జెక్ట్ అంటాం దాన్ని, సో ఆ పని చేసేటువంటి వాళ్ళు ఈ గానీ షీ గానీ ఇట్ గానీ లేదంటే నౌన్ సింగులర్ నేమింగ్ వర్డ్ సింగులర్ అంటే ఒకటే సింగులర్ డిస్టర్బ్ చేయొద్దు. మీకు ఇష్టం లేకపోతే యూ కెన్ లీవ్ ఫ్రమ్ ద క్లాస్, మీరు వెళ్ళిపోండి క్లాస్ నుంచి వెళ్ళిపోండి, కానీ డిస్టర్బ్ చేయొద్దు. ఎక్కడో డిస్టర్బ్ వస్తుంది. ఎవరు, డోంట్ డిస్టర్బ్. ఇక్కడ మనము ప్రతిరోజు చేసే పనులను వీవంతుడు చెప్తా ఉంటున్నాం. అయితే ఇక్కడ ఈ డూయర్ ఆఫ్ ద యాక్షన్ లో పనిచేసేటువంటి వ్యక్తి దగ్గర అతడు హీ గాని షీ గాని ఇట్ గాని లేదంటే నౌన్ సింగులర్ గాని ఉన్నట్లయితే, సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ, టూ త్రీ మోర్ దాన్ వన్, ఒకటి కంటే ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటాం, ఒకటే ఉంటే సింగులర్ అంటాం, అంటే ఏకవచనం సింగులర్ అంటాం, ప్లూరల్ అంటే బహువచనం ఒకటి కంటే ఎక్కువ అని చెప్తాం. సో అట్లా ఈ చేసే దగ్గర మరి హీ షీ ఇట్ లేదంటే నౌన్ సింగులర్ ఉంటే ఎస్ గానీ ఈఎస్ గానీ ఐఎస్ గానీ యాడ్ అవుతుంది వర్బ్ వన్ కి. సో కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఐ ఉంది, సో అది ఏది లేదు, హీ షీ ఇట్ గానీ నౌన్ సింగులర్ గానీ లేదు.
లేదు కాబట్టి మనకి ఏమొస్తుంది, వర్బ్ వన్ వస్తుంది. వర్బ్ వన్ అంటే ఏంది, డ్రింక్. సో డ్రింక్ ఏంది, డ్రింక్ డ్రాంక్ డ్రంక్ డ్రింకింగ్. సో వర్బ్ వన్ డ్రింక్ కాబట్టి ఇక్కడ ఏ అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు పాలు తాగుతాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, వి డాష్ లంచ్ ఎట్ 1 PM. సో మేము మధ్యాహ్నం 1 గంటలకు లంచ్ అనేది చేస్తాము, లంచ్ మధ్యాహ్న భోజనం తీసుకుంటాము, లంచ్ చేస్తాము అని ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో ఇది టేక్ అనే దానికి ఇచ్చింది కాబట్టి, సో ఇక్కడ కూడా వి వచ్చింది కదా. మరి ప్రతిరోజు లంచ్ మధ్యాహ్నం, మేము మధ్యాహ్నము 1 గంటలకు తింటాం అనేది మామూలుగా జరిగేది కదా. సో మామూలుగా ప్రతిరోజు జరిగేది మధ్యాహ్నం తినడం అనేది. సో కాబట్టి ఇట్లా మామూలుగా జరిగేది, సాధారణంగా జరిగేది, ప్రతిరోజు జరిగేది, లేదంటే ఎల్లప్పుడు జరిగేది, లేకుంటే మన అభిప్రాయాలను ఇవన్నిటి కూడా వర్బ్ వన్తో చెప్తాం. సో కాబట్టి ఇక్కడ వి ఉంది. వి అంటే మనకు చూడండి, ఇక్కడ ఐకి, వీకి, యూకి, దేకి, తర్వాత నౌన్ ప్లూరల్. నౌన్ ప్లూరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్ తీసుకుందాం, లేదంటే గర్ల్స్ తీసుకుందాం. గర్ల్స్ అంటే నౌన్ ప్లూరల్. సో వీటన్నిటికి కూడా మనకు వర్బ్ వన్ వస్తుంది. ఐ అంటే నేను తెలుగులో, వి అంటే మేము మనము, యు అంటే నీవు మీరు, దే అంటే అవి వారు, గర్ల్స్ అంటే బాలికలు. గర్ల్స్ ఒకటే కాదు, యాపిల్స్ ఏమన్నా పెట్టవచ్చు అక్కడ, యాపిల్స్, మ్యాంగోస్, లేకుంటే బర్డ్స్, ఎనిమల్స్. అంటే నౌన్ ప్లూరల్ ఉండాలి, ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. నౌన్ అంటే చెప్పుకున్నాం కదా, నేమింగ్ వర్డ్ అని పేర్లను తెలియజేసేది. సో అట్లా సింగులర్ ఉండాలి, నేమును తెలియజేయాలి, సింగులర్ ఉండాలి. అదే ప్లూరల్, ఇక్కడ ప్లూరల్, ఇక్కడ ప్లూరల్ ఉంది. సో ఇలాంటి వాటికి మనం ఏమి ఉపయోగిస్తాము, వర్బ్ వన్ ఉపయోగిస్తాం. ఇంకా ఈకి కానీ, తర్వాత షీకి కానీ, ఇట్కి కానీ, తర్వాత గల్. గల్ అంటే ఒక్కటే కదా. సో దీనికి మనము వన్ ప్లస్ ఎస్ ఐఎస్ ఈఎస్ ఐఎస్, సో వీటిని మనము ఉపయోగిస్తాం. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గర్ల్ అంటే ఒక్కరే, లేకుంటే ఇప్పుడు వెంకటేష్ ఉన్నాడు ఒక్కడే, రాణి ఉంది ఒక్కడే, ఒకటే. సో ఇట్లా సింగులర్ ఉంటే మనకు వర్బు వన్ను, మా వన్ను మొదటి రూపం అనేది ఉపయోగిస్తాము. దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ ఉపయోగిస్తాం. సో ఇవి మీరు గుర్తుంచుకోవాలి, కీప్ ఇన్ యువర్ మైండ్ ఆల్ దీస్. సో ఇవన్నీ కూడా మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడ వి అనేది ఉంది కాబట్టి ఏమొస్తుంది, వర్బ్ వన్ వస్తుంది. కాబట్టి వి టేక్ లంచ్ ఎట్ 1 PM, మేము మధ్యాహ్నం 1 గంటలకు లంచ్ చేస్తాము. నెక్స్ట్ చూడండి, ఫిఫ్త్ వన్ ఏముంది ఇక్కడ, డాష్ దిస్ వర్క్. డాష్ దిస్ వర్క్ అంటే ఈ పని. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్ ఇక్కడ సారీ వర్బ్ అనేది డూ ఉంది. డూ అంటే చెయ్యి అన్నట్టు. సో ఈ పని చెయ్యి అంటాం, పని చెయ్యి అంటే డూ. సో డూ దిస్ వర్క్, సో డూ దిస్ వర్క్ కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ, ఆప్షన్ ఏ అనేది అవుతుంది. ఈ పని చేయని చెప్పేటప్పుడు డూ దిస్ వర్క్ అని చెప్తాము. సిక్స్త్ వన్ చూడండి, వర్బ్ వన్. డూ అంటే వర్బ్ వన్, డూ డిడ్ డన్ డూయింగ్. సో ఇది కూడా డజ్, డజ్ అనేది వర్బ్ వన్ ప్లస్ ఎస్ఈఎస్ ఐఎస్ ఉంటుంది. సో సిక్స్త్ చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు, సమ్వన్ ఇస్ టాకింగ్, డోంట్ టాక్. సిక్స్త్ వన్ చూడండి, షీ డాష్ ఏ ఫిలిం ఎస్టర్డే. సో ఇక్కడ వాచ్ అనే వర్బ్ ఉంది. సో ఇక్కడ వాచ్ చూడండి, వాచెస్, వాచ్, వాచ్డ్, నన్. సో ఎస్టర్డే అంటే నిన్న. సో ఇక్కడ గతంలో జరిగిన పనులు, ఎస్టర్డే అంటే నిన్న కదా, పాస్ట్ యాక్షన్స్ అంటే ఏదైతే గతంలో జరిగినటువంటి పనులు ఉన్నాయో అది మనకు ఆ టైం మెన్షన్ చేసి, నిన్ననా మొన్ననా లేకుంటే 5 ఇయర్స్ బ్యాక్ అని ఇట్లా మనకు టైం మెన్షన్ చేస్తే దాన్ని V2తో చెప్తాము, వర్బ్ 2తో చెప్తాము. సో గతానికి సంబంధించినటువంటి టైం మెన్షన్ చేసి మనం ఆ పని జరిగిందని చెప్పినప్పుడు మనము వర్బ్ 2తో చెప్తాము. సో వర్బ్ 2 ఏంది మనం ఇక్కడ, వాచ్డ్ అనేది 2 అవుతుంది. సో కాబట్టి షీ వాచ్డ్ ఏ ఫిల్మ్ ఎస్టర్డే, నిన్న ఆమె ఒక సినిమా చూసింది. కాబట్టి ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, ఐ డాష్ ఏ పెన్. సో ఇక్కడ హ్యావ్, హ్యాడ్, బీన్, సో ఇవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడండి, హ్యావ్ హ్యాస్ అంటే కలిగి ఉండడము. సో ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలంటే హ్యావ్,
హ్యావ్ హ్యాజ్ అంటే కలిగి ఉండడం. సో మన వద్ద ఉండడం, మనం ఆ వస్తువుని కలిగి ఉండడం, మన వద్ద ఉంది, నా వద్ద ఉంది అనడం. సో ఈ ఐ ఈ హ్యావ్ అనేది దేనికి ఉపయోగిస్తామంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఐకి, ఉయికి, యూకి, దేకి. సో ఇవన్నిటికి కూడా మనము హ్యావ్ ఉపయోగిస్తాం. తర్వాత హ్యాస్ దేనికి ఉపయోగిస్తామంటే, ఇంతకుముందు చెప్పినాం కదా హీకి, షీకి, ఇట్కి, గర్ల్. గర్ల్ అంటే నౌన్ సింగులర్, ఏదైనా ఉండొచ్చు. సో వీటికి హ్యాస్ ఉపయోగిస్తాం. సో మన వద్ద ఉంది, ఆమె వద్ద ఉందంటే హీ హ్యాజ్, అతని వద్ద ఉందంటే హీ హ్యాజ్, ఆమె వద్ద ఉందంటే షీ హ్యాజ్, అతని దాని వద్ద ఉందంటే ఇట్ హ్యాజ్, గర్ల్ వద్ద ఉందంటే గర్ల్ హ్యాజ్. ఒకవేళ నా వద్ద ఉందంటే ఐ హ్యావ్, మా వద్ద ఉందంటే వీ హ్యావ్, నీ వద్ద ఉందంటే యూ హ్యావ్, మీ వద్ద ఉందన్న యూ హ్యావ్, వాళ్ళ వద్ద ఉందంటే దే హ్యావ్. సో ఇట్లా హ్యావ్ హ్యాజ్ అంటే మన వద్ద ఉన్న వస్తువులను చెప్తాము. తర్వాత ఇంకొకటి హ్యాడ్ ఉంటుంది. సో ఇక్కడ హ్యావ్ హ్యాజ్ అంటేనేమో ఇప్పుడు ఉంది అని అర్థం. హ్యావ్ హ్యాజ్ అంటే ఇప్పుడు మన వద్ద ఉంది. హ్యాడ్ అంటే ఏంది, గతంలో ఉంది. హ్యాడ్ అంటే నిన్న ఉంది, మొన్న ఉంది, అంతకు ముందు ఉంది, 2 ఇయర్స్ బ్యాక్ ఉంది, గతం పాస్ట్ లో ఉంది. సో దాన్ని హ్యాడ్ అంటాం. సో ఈ హ్యాడ్ అనేది ఒకటే ఉంటది అన్నిటికీ అంటాం. ఐ హ్యాడ్, ఓ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, గర్ల్ హ్యాడ్, గర్ల్స్ హ్యాడ్, అన్నిటికి కూడా హ్యాడే వస్తుంది. సో ఈ విధంగా మీరు ఇవి దృష్టిలో ఉంచుకోవాలి. సమ్వన్ ఇస్ టాకింగ్, లిజన్. సో ఇవి అంటే ఇప్పుడు చూడండి, ఐ ఉంది, ఐకి మనం ఏం చెప్పుకున్నాం, హ్యావ్ చెప్పుకున్నాం కదా. ఐ హ్యావ్ ఏ పెన్, నా వద్ద ఒక పెన్ను ఉంది. ఐ హ్యావ్ ఏ పెన్. సో నెక్స్ట్ చూడండి, సీకి ఏమొస్తుంది చెప్పండి, హ్యావ్ హ్యాజ్ ఏ బుక్. ఉంది, ఇక్కడ ఉంది, యాక్షన్ కాదు, ఇది పని జరగట్లేదు. మన దగ్గర ఏముందో చెప్తున్నాం. షీ హ్యాజ్ ఏ బుక్, ఆమె వద్ద ఒక బుక్ ఉంది. సో నెక్స్ట్ చూడండి, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో 9th చూడండి, హీ డాష్ ఏ షర్ట్, ఆమె అతని వద్ద షర్ట్ ఉంది, అతనికి షర్ట్ ఉంది. హీ హ్యాజ్ ఏ షర్ట్, అతనికి షర్ట్ ఉంది. ఎస్ ఎస్ యు ఆర్ రైట్. నెక్స్ట్ 10th చూడండి, యూ డాష్ ఏ రెడ్ బెలూన్. సో నీకు, నీ వద్ద రెడ్ బెలూన్ ఉంది, రెడ్ బెలూన్ ఉంది అంటుండు. యూకేం వస్తుంది, హావ్ వస్తుంది. ఎస్ ఎస్ యు ఆర్ రైట్. సో యు హావ్ ఏ రెడ్ బెలూన్. సో ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి 11th, ఇట్ డాష్ ఏ టెయిల్, దానికి తోక ఉంది. సో ఇట్ కి ఏమొస్తుంది, హ్యావ్ ఆ హ్యాజ్ ఆ. ఇట్ హ్యాజ్ ఏ టెయిల్, దానికి తోక ఉంది. నెక్స్ట్ చూడండి 12th, వి డాష్ ఏ టెన్, మా మాకు టీవీ ఉంది. టీవీని టెలివిజన్ అంటాం కదా, టీవీ ఉంది. వీక్ ఏమొస్తుంది, టెలివిజన్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 13th దే డాష్ టాయ్స్, వాళ్ళకు బొమ్మలు ఉన్నాయి. టాయ్స్ అంటే బొమ్మలు, ఆడుకునే బొమ్మలు ఉన్నాయి. దే ఏమొస్తుంది, హ్యావ్ హ్యాజ్ హ్యావ్ హ్యావ్. ఎస్ దే హ్యావ్ టాయ్స్, వాళ్ళకి బొమ్మలు ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇది వరకు హ్యావ్ హ్యాజ్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ నుండి మనకు ఆర్టికల్స్ అనేవి వస్తాయి. ఇంతకు ముందు మనం హ్యావ్ హ్యాజ్ తర్వాత వర్బ్ గురించి చెప్పుకున్నాం ఎట్లనేది. సో ఇక్కడ ఆర్టికల్స్ అంటే మనకు ఏ మూడు ఆర్టికల్స్ ఉంటాయి, మనకు మూడు ఆర్టికల్స్ ఉంటవి. సో ఈ ఏ యాన్ అనేది ఒక, వన్ అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. ఒక, వన్, వన్ అనే సందర్భంలో ఉపయోగిస్తాము. తర్వాత ఇది వన్ అనే, ఒక అనే సందర్భంలో ఉపయోగిస్తాము ఒకటి గురించి చెప్పేటప్పుడు, అది ఒక వస్తువు కానీ ఏదైనా ఒకటి కానీ. అయితే మరి ఏ ఎప్పుడు వస్తుంది, యాన్ ఎప్పుడు వస్తుంది అనేది మీరు చూస్తే, యాన్ అనేది ఏమో ఓవెల్ సౌండ్స్. ఓవెల్ సౌండ్స్ అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. సో మనకు తెలుసు, వి నో వెరీ వెల్. సో 5 ఇంగ్లీష్, ఇన్ ఇంగ్లీష్ 5 ఓవెల్స్ ఆర్ దేర్. 5 ఓవెల్స్ ఉంటాయి, ఏ, ఈ, ఐ, ఓ, యు.
సో ఈ ఓవెల్స్ కాదు, ఓవెల్స్ సౌండ్స్ మనం ఏడు గుర్తు పెట్టుకోవాలి, ఓవెల్ సౌండ్స్ ను గుర్తు పెట్టుకోవాలి. సో ఓవెల్ సౌండ్స్ అంటే ఏం లేవు, అచ్చుల సౌండ్ అంటే మీరు అ నుంచి ఆ అమ్మహ వరకు ఉంటాయి కదా అవే సౌండ్స్. ఆ సౌండ్స్ ఎప్పుడైతే వస్తాయో చూడండి, ఏ అంటే ఆ సౌండ్ వస్తుంది, ఈ అంటే ఈ సౌండ్ వస్తుంది, ఏ సౌండ్ వస్తుంది, ఈ ఐ అంటే కూడా ఈ సౌండ్ వస్తుంది, ఐ సౌండ్ వస్తుంది, ఓ అంటే ఓ సౌండ్ వస్తుంది, యు అంటే ఊ సౌండ్ వస్తుంది, తర్వాత ఓయు కలిస్తే ఔ సౌండ్ వస్తుంది. సో ఇట్లా ఈ అచ్చులు అచ్చులు మన తెలుగులో ఆ నుంచి అమ్మ వరకు అచ్చులు ఉన్నాయి కదా ఓవెల్స్. సో ఆ సౌండ్స్ ఎప్పుడైతే వస్తాయో, ఆ సౌండ్స్ వచ్చినప్పుడు ఈ లెటర్స్ ఉంటాయి, ఈ లెటర్స్ మనకు అక్కడ కనిపిస్తాయి, కనిపించి ఆ సౌండ్ కూడా రావాలి. కొన్ని సందర్భాల్లో ఈ లెటర్ ఉండి కూడా సౌండ్ రాదు. సో అలాంటప్పుడు మనము యాన్ ఉపయోగించాం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఓవెల్ సౌండ్, ఓవెల్స్ కాదు, ఓవెల్ సౌండ్. అంటే ఓవెల్ తో పాటు ఓవెల్ సౌండ్ ఉండాలి, ఉంటేనే మనం యాన్ అనేది ఉపయోగిస్తాం. అది కూడా వన్ అనే సందర్భం రావాలి, ఇంకా మిగతా వాటికి ఏ ఉపయోగిస్తాం. సో రిమైనింగ్ ఏవైనా ఉన్నాయో మిగతా సందర్భాలు ఒక అని అర్థం వచ్చినప్పుడు ఏ ఉపయోగిస్తాం. సో నెక్స్ట్ మరి దా ఎప్పుడు ఉపయోగిస్తాం, దా అనేది ప్రత్యేకించిన ప్రత్యేకమైంది, స్పెషల్, అది మన మనకున్నటువంటి దాంట్లో ప్రత్యేకమైంది స్పెషల్, అట్లాంటి దానికి దా ఉపయోగిస్తాం. దీంతో పాటు మనకి ఆల్రెడీ తెలిసిందైతే అది ఆ పెళ్లి అని చెప్తాను కదా, ఆ పెళ్లి ఏ వినాలి, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు అనేది ఎప్పుడంటే మనకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన దాని గురించి మళ్ళా రెండోసారి మెన్షన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఆల్రెడీ ఒకసారి చెప్పినాం, ఆ చెప్పిన దాని గురించి మళ్ళా చెప్పాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పాలి. ఎవరు పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయండి, చేస్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఎవరో రెండు మొబైల్స్ లో వింటున్నారు, ఆఫ్ చేయండి, ఒకటే మొబైల్ లో వినండి. ఆల్రెడీ మెన్షన్ చేసినప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్తేనేమో ఏదో ఒక బుక్ అంటే ఏ బుక్ అంటాం, మళ్ళీ అదే బుక్ గురించి చెప్పినప్పుడు దా బుక్ అంటాం. అంటే ఆల్రెడీ ఒకసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నప్పుడు దా అంటాం. అంటే తెలిసిందైతేనే కదా ఆ టీచరు ఆ బుక్ అంటాం, తెలియకపోతే ఏదో ఒక బుక్, ఎవరో ఒక టీచరు, ఎవరో ఒక స్టూడెంట్, అలాంటప్పుడు ఏ వాడతాం. దాని గురించి మళ్ళీ తెలిస్తే, ఆల్రెడీ ఇంతకుముందు మెన్షన్ చేస్తే, ప్రస్తావిస్తే దాన్ని దా అంటాం. సో ఇవి మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం చేద్దాం వీటిని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓల్డ్ మెక్డొనాల్డ్ కెప్ట్ క్యాష్ ఆన్. అంట ఫామ్ ఆక్స్ ఉంది కదా, ఎద్దు, ఎద్దునంట ఆన్ ద ఫామ్, ఫామ్ లో వ్యవసాయం ఉంటది కదా, సో అక్కడ ఉంచిండంట ఆ వ్యవసాయ పని, దానిపైన ఆ వ్యవసాయ పని పైన ఆ ఎద్దును ఉంచిండు. సో ఇక్కడ ఎద్దు అనేది ఒకటి ఉందా, ఒకటి కంటే ఎక్కువ ఉందా, ఒకటే. లిజన్ లిజన్ లిజన్, ఒక ఎద్దు అని ఉంది, ఒక ఎద్దు అని ఉంది, కానీ ఏమని పలుకుతున్నాం అంటలేం, ఆక్స్. సో ఇక్కడ ఓ, ఓ అనేది ఇందులో ఫస్ట్ లెటర్ చూడండి, ఏఈఐఓయు, ఓ అనేది ఓవెల్, ఓవెలే కాదు, ఓవెల్ సౌండ్ ఆ చూడాలి, చూడండి ఆక్స్, ఆ అనేది ఓవెల్ సౌండ్ కదా, కాబట్టి ఏమైతుంది ఇక్కడ యాన్ అవుతుంది, అంటే బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ 15th చూడండి, ఈస్టర్ కమ్స్ వన్స్ ఇయర్, ఈస్టర్ అనే పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అంటే ఒక సంవత్సరం అనేది ఇక్కడ, ఒక అనేది ఏంది వన్, వన్ అన్నప్పుడు ఏ గాని యాన్ గాని ఉపయోగిస్తాం, మరి ఇక్కడ వై అనేది ఇయర్, యాగుడిస్తే ఇయర్, ఇయర్ అనేది ఇయర్, కాబట్టి మనం ఏమి ఉపయోగిస్తాం, ఇన్ ఎ ఇయర్,
సో ఇన్ ఏ ఇయర్ ఏ అనేది మనము ఇస్తాము. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, డాష్ యాంట్ ఈజ్ ఏ టిన్ని ఇన్సెక్ట్. ఇన్సెక్ట్ అంటే కీటకం, యాంట్ అంటే చీమ, అంటే చిన్న చీమ, అంటే చిన్న కీటకము, చీమ చిన్న కీటకం అని చెప్తుంది. మరి చూడండి, యాంట్ అంటే ఒకటే ఉంది కదా ఇక్కడ, ఒకటి ఇక్కడ పేరు ఏ అనేది ఓవెల్ సౌండ్, ఏ అనేది ఓవెల్. సో సౌండ్ చూడండి, యాంట్ 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 యాంట్, ఏ ఓవెల్ సౌండ్ వస్తుంది. సో ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది, యాన్ యాంట్. సో బి అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ టీత్ డస్ డాష్ అలిగేటర్ హ్యావ్. అలిగేటర్ అంటే ఏంది, మొసలి. మొసలిని మనము క్రొకడైల్ అంటాం, అలిగేటర్ అని కూడా చెప్తాం. సో హౌ మెనీ టీత్ డస్ అలిగేటర్ హ్యావ్, మొసలికి ఎన్ని టీత్ కలిగి ఉంటుంది, మొసలి ఎన్ని టీత్ కలిగి ఉంటుంది అనేది మనం అడుగుతున్నారు. చూడండి, అలిగేటర్ అంటే ఒక్కటే కదా, ఒకటి ఉంది. తర్వాత ఏ, ఏ అంటే ఆ, ఏ ఉంది ఆ సౌండ్ వస్తుంది. ఏమొస్తుంది, ఏనా యానా, ఓవెల్ సౌండ్ వస్తుంది ఇక్కడ. అలిగేటర్ అలిగేటర్ అతిశబ్దముంది, అలిగేటర్. నేమ్ డాష్ ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషియన్. నేమ్ డాష్ ఐలాండ్ ఇన్ ద ఇండియన్ ఓషియన్. ఇండియన్ ఓషియన్ అంటే హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక ఐలాండ్. ఐలాండ్ అంటే ద్వీపం, ద్వీపం యొక్క పేరు అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఐలాండ్ అంటే ఐలాండ్, ఐ అనేది ఓవెల్ ఉంది, ఆల్సో ఇట్ హాస్ ఓవెల్ సౌండ్, ఆల్సో ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఆన్ ఐలాండ్. సో బి అనేది మనకు తెలిసినటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19 చూడండి, ఐ హావ్ డాష్ పెన్. కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 20 చూడండి, ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ డాష్ కప్ ఆఫ్ కాఫీ. ప్లీజ్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ, ఒక కప్ కాఫీ, ఒక కప్ కాఫీ. కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి యూజ్ వస్తుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, డాష్ మంకీ ఇస్ సిట్టింగ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ ఫెన్స్. కోతి అంట ఫెన్సింగ్ ఉంటది కదా, ఆ ఫెన్స్ పైన కూర్చున్నది అంట. డాష్ మంకీ ఈజ్ ఈటింగ్ అన్ ఆరెంజ్. సో అక్కడ అదే మంకీ ఆరెంజ్ తింటుందంట. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మంకీ ఏమో ఒక మంకీ, ఒక ఏంది ఏ మంకీ అనేది కాన్సోనెంట్ సౌండ్ కదా, కాబట్టి ఏ మంకీ. తర్వాత అదే మంకీ ఆ ఫిన్స్ పైన, ఆ తీగ పైన కూర్చొని ఏం చేస్తుంది, ఆరెంజ్ తింటుంది. సో మంకీ గురించి మళ్ళా రిపీటెడ్ మళ్ళా మెన్షన్ చేసింది వచ్చింది కదా, అదే మంకీ కదా. కాబట్టి ఒకసారి చెప్పిన దాని గురించి మళ్ళా చెప్తే ఏమవుతుంది, దా మంకీ అవుతుంది. అంటే ఏ ద, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26 చూడండి, మిస్ పాండా గేవ్ బర్త్ టు టిన్నీ బేబీ. పాండా అంటే చిన్న బేబీకి జన్మనిచ్చింది. మెనీ ఎనిమల్స్ కేమ్ టు సీ డాష్ బేబీ. ఆ బేబీని చూడడానికంట, ఆ బేబీని చూడండి, ఇగో చిన్న బేబీకి జన్మనిచ్చింది, ఆ బేబీని చూడడానికి చాలా ఎనిమల్స్ వచ్చినాయి. సో ఇక్కడ బేబీ అనేది ఆల్రెడీ మెన్షన్ చేసినాము, ఆ దాని గురించి మళ్ళా అదే బేబీ మళ్ళా చెప్తున్నాం. సో ఒక దాని గురించి చెప్పింది మళ్ళా మెన్షన్ చేస్తే ఏమైతుంది, అది దా అవుతుంది. ఏమవుతుంది, దా బేబీ. పాండా ఒక బేబీకి జన్మనిచ్చింది, ఆ బేబీని చూడడానికి చాలా ఎనిమల్స్ వచ్చినాయి. ఆ బేబీ ఇంతకు ముందు చెప్పిన బేబీ
తెలిసిన బేబీ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది దా వస్తుంది. సో కాబట్టి రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, ఇక్కడ బైబిల్ అనేది ఒక ప్రత్యేకమైంది, బైబిల్ అనేది ప్రత్యేకమైంది, ఇది హోలీ బుక్, పవిత్రమైన గ్రంథం. ఇలాంటి ప్రత్యేకమైన వాటి ఏం ఉపయోగిస్తాము అంటే దా ఉపయోగిస్తాము. సో కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్. హ్యావ్ యూ రెడ్ ద బైబిల్? సో అట్లా. నెక్స్ట్ అండి, 24th, యు నో అబౌట్ రామాయణ, నీకు రామాయణం గురించి తెలుసా? సో రామాయణం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇతిహాసము. సో కాబట్టి దీని ముందు కూడా మనం ఏం ఉపయోగిస్తాము? దా ఉపయోగిస్తాము. డు యు నో అబౌట్ ద రామాయణ, నీకు రామాయణ గురించి తెలుసా అంటే సి అనేది మనకు సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 25 చూడండి, విజయవాడ ఈజ్ సిచ్యుయేటెడ్ ఆన్ డాష్ బ్యాంక్ ఆఫ్ రివర్ కృష్ణ. సో రివర్ కృష్ణ, కృష్ణా నది, రివర్ అంటే నది. విజయవాడ అనే అనే పట్టణము అనే నగరము సిచ్యుయేటెడ్ ఉంది, ఎక్కడ ఉందంట? కృష్ణా ఒడ్డున బ్యాంక్ ఉంది. ఇక్కడ కృష్ణ ఒక ప్రత్యేక మెన్షన్ చేస్తున్నాం కదా, నది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి నది గురించి. కృష్ణ అని ఒక నదిని ఒక పర్టికులర్ గా ప్రత్యేకంగా కృష్ణా నది అని చెప్తున్నాం. సో చెప్తున్నాం కాబట్టి ఒక ప్రత్యేకమైన దాని గురించి చెప్పేటప్పుడు దా వస్తుంది. సో విజయవాడ ఈ సిచ్యుయేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ కృష్ణ. సో దా మనకి ఇక్కడ అయినటువంటి ఆన్సర్ వస్తుంది. సి అనేది ఆన్సర్. నెక్స్ట్ 26th చూడండి, డాష్ గోదావరి ఇస్ ద బిగ్గెస్ట్ రివర్ ఇన్ తెలంగాణ. గోదావరి నది, గోదావరి అని మనం పర్టికులర్ గా చెప్తున్నాం కదా, ఏదో ఒక నది అంటే గోదావరి నది అంటే పర్టికులర్ గా దాని గురించి చెప్పినప్పుడు ఏమొస్తుంది మనకు? దా అనేది వస్తుంది. సో కాబట్టి ఆ గోదావరి ఈజ్ ద బిగ్గెస్ట్ రివర్ ఇన్ తెలంగాణ. ఈజ్ ద నెక్స్ట్ 27 చూడండి, డాష్ సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. చూడండి, సూర్యుడు అనేది యూనిక్, ఒకే సూర్యుడు ఉన్నాడు మన ఈ విశ్వంలో, ఈ యూనివర్స్ లో ఒకే ఒక్క సూర్యుడు ఉన్నాడు కాబట్టి యూనిక్, ప్రత్యేకమైంది కాబట్టి ఏమొస్తుంది? దా వస్తుంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రౌండ్ ఇన్ షేప్, భూమి అనేది భూమి కూడా చూడండి, ఒకే భూమి ఉంది కదా, భూమి కూడా యూనిక్, ఒకటే భూమి ఉంది. సో కాబట్టి ఏమొస్తుంది? దా వస్తుంది. ద ఎర్త్ ఈజ్ రౌండ్ ఇన్ షేప్. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 29 చూడండి, హిమాలయ ఆర్ ద బిగ్గెస్ట్ స్నో మౌంటైన్స్. హిమాలయాస్ అంట పెద్ద మంచు పర్వతాలంట, పెద్ద మంచు పర్వతాలంట. సో పర్టికులర్ గా చెప్తున్నాం కదా మనం హిమాలయాస్ అని. సో ఒక దాని గురించి ప్రత్యేకించి చెప్తున్నాం కాబట్టి దా హిమాలయాస్ అనేది మనకు వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద అవుతుంది. నెక్స్ట్ అండి, 30th చూడండి, అభిలాష్ ఈస్ డాష్ టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. టాలెస్ట్ అభిలాష్ అంటే ఆ క్లాస్ లోనే అందరికన్నా పొడవైనటువంటి వ్యక్తి అంట, బాయ్ పిల్లవాడు అంట. టాలెస్ట్, సో అన్నింటికన్నా పెద్దది ఉన్నప్పుడు మేము ఏం చేస్తాం? టాలెస్ట్ మనకు అడ్జెక్టివ్ కి మూడు ఫామ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, అడ్జెక్టివ్ 1, అడ్జెక్టివ్ 2, అడ్జెక్టివ్ 3 అనేది మూడు ఉంటాయి. చూడండి, టాల్ మూడు ఫార్మ్స్ ఇది అడ్జెక్టివ్ థర్డ్ ఫామ్. సో ఇట్లా అడ్జెక్టివ్ థర్డ్ ఫామ్ ఏదైతే ఉందో ఆ అడ్జెక్టివ్ థర్డ్ ఫామ్ ముందు ఎప్పుడు కూడా మనము దానే ఉపయోగిస్తాము. టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో అభిలాష్ ఆ క్లాస్ లోనే అందరికన్నా పెద్దవాడు, పొడవైన వాడు. సో ఇట్లా అడ్జెక్టివ్ 3 థర్డ్ ఫామ్ ఉంది కదా, టాలెస్ట్, బిగ్గెస్ట్, లార్జెస్ట్, బెస్ట్, మోస్ట్ బ్యూటిఫుల్, మోర్ మోస్ట్ ఏదో చెప్తున్నాం కదా, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్,
బ్యూటిఫుల్. సో ఇట్లా అడ్జెక్టివ్ త్రీ ఫామ్ ఏదైతే ఉందో దాని ముందు ద అనేది ఉపయోగిస్తాము, కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. రోజ్ ఈజ్ డాష్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇంత ఉంది, మోస్ట్ బ్యూటిఫుల్ అంటే ఏంది, అడ్జెక్టివ్ త్రీ. అడ్జెక్టివ్ త్రీ కాబట్టి ఏమొస్తుంది, ద వస్తుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. సో కాబట్టి మోస్ట్ అనేది అడ్జెక్టివ్ త్రీ ఫామ్, కాబట్టి మనకు ద. సో ఐ డాష్ గుడ్లగు పని చూశాను. అవులు అంటే ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ ఓవెల్ ఉంది, ఓవెల్ సౌండ్ కూడా కాబట్టి యాన్ వస్తుంది. ఐ సా అండ్ అవుల్ నేను చూశాను. జేమ్స్ ఇస్ డాష్ యూరోపియన్. చూడండి ఇక్కడ జేమ్స్ అనేట యూరోపియన్ అంట, యూరోప్ చెందినవాడంట, యూరోపియన్. దీన్ని మన తెలుగులో ఏం రాస్తాం, యూరోపియన్, యూరోపియన్ అని చదువుతాము. ఆ సౌండ్ వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అనేది ఏమో ఓవెల్, ఓవెల్ ఓవెల్ లెటర్, బట్ హ్యాస్ కాన్సోనెంట్ సౌండ్, యా సౌండ్ ఉంది. యా సౌండ్ ఉంది కాబట్టి మనం చూడాల్సింది ఓవెలా, ఓవెల్ సౌండా. ఓవెల్ సౌండ్ లేదు, ఓవెల్ సౌండ్ లేదు కాబట్టి ఏం రాయాలి ఇక్కడ, ఏ రాయాలి, జేమ్స్ ఈస్ ఏ కరెక్ట్ అవుతుంది. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, హి కేమ్ ఆఫ్టర్ డాష్ అవర్ ద యూజువల్ టైం. హి కేమ్ అవర్ ఆమె అంట యూజువల్ టైం ఆఫ్టర్ మామూలు సమయం ఒక గంట వచ్చిందంట. సరే అదంతా పక్క పెడదాం, అర్థం కాదు. మనకి కావాల్సింది ఏంది, అవర్, అవర్ ఉంది. కానీ ఇక్కడ లెటర్ ఏమో హెచ్ ఉంది, హెచ్ అనేది కాన్సోనెంటే, హెచ్ అనేది కాన్సోనెంట్. కానీ సౌండ్ ఏమొస్తుంది, అవర్, అవర్. కావాల్సింది సౌండే. అవర్ అనేది ఏంది, ఓవెల్ సౌండ్, ఓవెల్ సౌండ్ కాబట్టి మనం దానికి ఏం పెడతాం, హ్యాన్ పెట్టాలి, హ్యాన్ అవర్, హ్యాన్ అవర్. ఈస్ ద రైట్ ఆన్సర్. ఈస్ ద రైట్ ఆన్సర్. ఐ ఆమ్ స్టడీయింగ్ ఇన్ డాష్ యూనివర్సిటీ. సో ఇక్కడ కూడా చూడండి, యు ఉంది. దీని తెలుగులో ఏం చెప్తామంటే యూనివర్సిటీ, యూనివర్సిటీ. సో యా సౌండ్ వస్తుంది. సో ఇక్కడ యూనేమో ఓవెల్, ఓవెల్ అంటే అచ్చే, ఓవెల్ లెటరే. కానీ సౌండ్ ఏముంది, ఇట్ హ్యాస్ కాన్సోనెంట్ సౌండ్, ఇట్ హ్యాస్ కాన్సోనెంట్ సౌండ్. కాన్సోనెంట్ సౌండ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, దానికి ఏ పెట్టాలి. యూనివర్సిటీ, నేను ఒక యూనివర్సిటీలో చదువుతున్నాను. సో కాన్సోనెంట్ సౌండ్ మొత్తం ఏ వస్తుంది, ఓవెల్ సౌండ్ కు మాత్రమే యాన్ వస్తుంది. ఒక అని అర్థం ఉన్నప్పుడు వస్తుంది అట్లా. నెక్స్ట్ చూడండి, 36. అభిలాష్ ఈస్ డాష్ ఆస్క్ బై. సో ఇక్కడ చూడండి, హెచ్ అనేది మనకు కాన్సోనెంట్ లెటర్, కాన్సోనెంట్ అంటే అన్ని లెటర్. సౌండ్ చూడండి, ఆనెస్ట్ ఆ, ఆ సౌండ్ వస్తుంది. ఆ అనేది ఏంది, మనకు ఓవెల్ సౌండ్. సో ఓవెల్ సౌండ్ కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ, యాన్ వస్తుంది. అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 37 చూడండి, ఐ డాష్ ఏ టీచర్, ఐ డాష్ ఏ టీచర్. ఐకి ఏమొస్తుంది, ఐకి ఆల్రెడీ ఏ టీచర్ ఇచ్చిండు. సో నేను ఎవరిని, నువ్వెవరిని, నువ్వెవరు, నువ్వెవరు అని చెప్పినప్పుడు యామ్ గాని, యూజ్ గాని, ఆర్ గాని ఉపయోగిస్తాము. నువ్వు ఎవరు, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, నువ్వెవరు, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఈ మూడు సందర్భాలు చెప్పినప్పుడు మనం యామ్ గాని, ఈజ్ గాని, ఆర్ గాని ఉపయోగిస్తాము. సో యామ్ అనేది ఓన్లీ ఐకి మాత్రమే ఉపయోగిస్తాం. మళ్ళీ ఒకసారి చూడండి, నువ్వెవరు, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, మనము యామ్, ఈజ్,
ఆర్ని ఉపయోగిస్తాం. తర్వాత ఈజ్ దేనికి వస్తుంది అంటే హీకి ఇట్కి వస్తాయి. తర్వాత నౌన్ సింగులర్ వస్తాయి. నౌన్ సింగులర్ అంటే ఇంకా ముందు మనం చెప్పినాం కదా గర్ల్ అని, గర్ల్ అని. ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేయకండి, మ్యూట్ లో పెట్టుకోండి. ఇష్టం లేక మీరు క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే క్లాస్ వెళ్ళిపోవచ్చు, కానీ డిస్టర్బ్ చేయొద్దు. నెక్స్ట్ చూడండి ఆర్. ఆర్ అనేది ఏం తెలుస్తుంది, యూకి యూకి, తర్వాత ఏకి, తర్వాత గర్ల్స్ కి, నౌన్ ప్లూరల్ కి వస్తుంది. సో ఇవి మీరు గుర్తు పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ తోటి చెప్తున్నా, ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఒక టీచర్ ని. ఐ ఆమ్ హ్యాపీ, నేను సంతోషిస్తున్నాను. ఐ ఆమ్ ఇన్ ద హౌస్, ఐ ఆమ్ ఇన్ మై హోమ్, నేను నా ఇంటి వద్ద ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉన్నాను. ఐ ఆమ్ బిజీ, నేను బిజీగా ఉన్నాను. సో ఇట్లాంటప్పుడు మొత్తం కూడా యామ్ ఈజ్ ఆర్ లను ఉపయోగిస్తాం. సో ఐకేమో యామ్ ఉపయోగిస్తాము, ఈసీ ఇట్ గర్ల్ కేమో ఈజ్ ఉపయోగిస్తాము, వి యూ దే గర్ల్స్ కేమో ఆర్ ఉపయోగిస్తాం. సో ఇవి ప్రజెంట్ గా ఉంటే, సో ప్రజెంట్ అయితే అంటే ఇప్పుడు ఇట్లా ఉంటే ఇవి ఉపయోగిస్తాం. సో గతంలో ఉంటే ఏమి ఉపయోగిస్తాము అంటే ఈ ఐకి ఈజ్ కేమో, ఈ రెండిటికేమో వాజ్ ఉపయోగిస్తాము. సో ఈ ఆర్ కేమో వర్ ఉపయోగిస్తాము. ఎప్పుడు ఇది గతం అయితే, పాస్ట్ అయితే. ప్రజెంట్ అయితేనేమో యామ్ ఈజ్ ఆర్, నువ్వెవరు ప్రజెంట్ ప్రస్తుతం నువ్వెవరు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అంటే యామ్ ఈజ్ ఆర్. సో నువ్వు గతంలో ఎవరు ఎలా ఉన్నావు ఎక్కడ ఉన్నావు అంటే వాజ్ వర్. సో ఈ ఐ యామ్ ఈజ్ ఏవైతే ఉన్నాయో ఐకి హీకి షీకి ఇట్టుకి గర్ల్కి ఏమో వాజ్ వస్తుంది. తర్వాత వీకి యూ దే గర్ల్స్కి ఏమో వర్ వస్తుంది, గతానికి సంబంధించింది అయితే. సో ఇవి మీరు గుర్తుంచుకుంటే మనం ఈజీగా చేయడానికి వస్తుంది. ఏదైనా కూడా మనము ఒకేసారి రాదు, ప్రాక్టీస్ చేయాలి, గుర్తుంచుకోవాలి. బాగా మనము ఏది ఒకేసారి నేర్చుకోలేము. పుట్టంగానే మనం నడవడం నేర్చుకున్నామా, లేచినాం, కింద పడ్డం, ట్రై చేసినాం, దొగ్గాడినాం, పట్టు వస్తువును పట్టుకొని లేచినాం, తర్వాత ఒక్కొక్క అడుగు అడుగు వేసినాం, తర్వాత చిన్నగా నడిచినాం, తర్వాత ఇప్పుడు పరిగెడుతున్నాం. సో ఏది నేర్చుకోవాలన్నా కూడా ఒకేసారి రాదు, ప్రాక్టీస్ అనేది బాగా చేయాలి. ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్ అని వినో గరికల్. సో ఏది ప్రాక్టీస్ అయితే బాగా చేస్తామో అది మనకు బాగా వస్తుంది. సో చెప్పింది గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ అవసరం అయితే మళ్ళీ ఒకసారి వినండి వీడియో. సో ఈ వీడియో కూడా రికార్డ్ చేయబడుతుంది కాబట్టి, సో మీ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తా. మళ్ళీ మీకు టైం ఉన్నప్పుడు కావాలనుకుంటే వినండి. ఇంకేమైనా డౌట్ ఉంటే మనకు నెక్స్ట్ క్లాస్ లో ఆ డౌట్ నోట్ చేసుకొని అడగండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఓకే, నేను ఇప్పుడు నేను ఎలా ఉన్నా, నేను ఎవరు, నేను టీచర్ని కదా. సో కాబట్టి ఏమొస్తుంది, ఐకి యామ్ వస్తుంది, ఐకి ఏమొస్తుంది, యామ్ వస్తుంది. మీరెవరు, యు ఆర్ ఏ స్టూడెంట్, నువ్వు ఒక స్టూడెంట్. సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఉంటారు, చాలా మంది పేరెంట్స్ ఫార్మర్ ఉంటారు, అప్పుడు ఏం చెప్తాం, యువర్ ఫాదర్ ఈజ్, యువర్ ఫాదర్ అనేది అప్పుడు హీ అవుతాడు. యువర్ ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్, యువర్ ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్, మీ ఫాదర్ ఎవరు అట్లా. సో యువర్ మదర్ ఈజ్ ఏ హోమ్ మేకర్. సో ఇట్లా నువ్వు ఎలా ఉన్నావు, ఐఎమ్, యు ఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ. సో అట్లా చెప్తాం. సో నెక్స్ట్ చూడండి, హీ డాన్స్ ప్లేయింగ్ నౌ. సో వాళ్ళంట ఇప్పుడు ఆడుతురంట. సో ఇప్పుడు ఆడితే కూడా సేమ్, ఇంతకుముందు చెప్పినట్టుగానే, ఇంతకుముందు మనం ఏదైతే చెప్పినావో ప్రస్తుతం నువ్వు ఎలా ఉన్నావు, నువ్వెవరు, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అనే దానికి యామీజ్ ఆర్త అని చెప్పినాం కదా. సేమ్ ఆ యామీజ్ ఆర్లని ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్న వాటికి కూడా వాడతాం. యామీజ్ ఆర్లను ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో దానికి కూడా వాడతాం. సో చూడండి, మరి ప్రస్తుతం నవ్వు అంటే ఇప్పుడే కదా, అతను అంటే ఇప్పుడు ఆడుతుండంట. సో ఇప్పుడు ఆడుతుండంటే యామీజ్ ఆర్లలోనే కదా. మరి హీకి ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. He's playing now. అతను ఇప్పుడు ఆడుతున్నాడు. They jumping. వాళ్ళు ఎగురుతున్నారు. They jumping. వాళ్ళు ఎగురుతున్నారు. సో వాళ్ళు ఎగురుతున్నారంటే ఇప్పుడే కదా, ఇప్పుడే ఎగురుతురు కాబట్టి ఏమొస్తుంది అక్కడ, దేకు ఆర్ వస్తుంది. దే ఆర్ జంపింగ్, వాళ్ళు ఎగురుతున్నారు. ఫార్టీ చూడండి,
ఎట్ ద టైమ్ వి డాష్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే. చూడండి దిస్ టైమ్, ఈ సమయానికి వి డాష్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే, నిన్న ఈ సమయానికి మేము క్రికెట్ ఆడుతున్నాము. సో ఇంతకుముందు నేను చెప్పిన కదా, గతంలో నువ్వెవరు, ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు అంటేనేమో వాజువారు, గతంలో అంటే కూడా వాజువారే. సో కాబట్టి మరి వీక్ ఏమొస్తుంది, వర్డ్ వస్తుంది. ఇట్స్ టైమ్ వి వర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే, నిన్న మేము ఈ సమయానికి క్రికెట్ ఆడుతున్నాము. దిస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, వి డాస్ వాచింగ్ టెలివిజన్ వెన్ ద కేమ్. చూడండి వాళ్ళు వచ్చినప్పుడు, వెన్ అంటే ఎప్పుడు అని వస్తుంది, వెన్ ద కేమ్ వాళ్ళు వచ్చినప్పుడు మేము టీవీ చూస్తున్నాము. సో వచ్చినప్పుడు అంటే గతమే కదా, వాళ్ళు వచ్చిర్రు, ఆల్రెడీ వచ్చిర్రు. ఏమంటే వచ్చిరు కదా, వీటు వచ్చిర్రు, వచ్చిరంటే పాస్టే కదా, గతానికి వచ్చింది కదా. సో గతంలో చూస్తున్నాం, సో గతంలో చూస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది, వర్ వస్తుంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 42, హి డాష్ టేకింగ్ లంచ్ వెన్ ద పోస్ట్ మ్యాన్ నాక్డ్ ద డోర్. చూడండి, వెన్ ద పోస్ట్ మ్యాన్ నాక్డ్ ద డోర్, పోస్ట్ మ్యాన్ నాక్డ్ అంటే కొట్టడం, తట్టడం. డోర్ కొట్టినప్పుడు అతడు ఏం చేస్తుందంట, లంచ్ చేస్తుందంట. లంచ్ అంటే మధ్యాహ్న భోజనాన్ని లంచ్ అంట, మధ్యాహ్నం తినే భోజనాన్ని. సో పోస్ట్ మ్యాన్ నాక్ డోర్ ను కొట్టిండంట, ఆ కొట్టినప్పుడు అతడు అన్నం తింటుండంట. చూడండి, నాక్డ్ నాక్డ్ అంటే కొట్టిండు, కొట్టిండు అంటే అయిపోయింది కదా, పాస్ట్ యాక్షన్ కదా, గతంలో జరిగింది కదా. మరి ఆ పాస్ట్ యాక్షన్ లో, సో పాస్ట్ లో తింటుంది కాబట్టి ఏమొస్తుంది, ఈకేమొస్తుంది, వాజ్, వాజ్ వస్తుంది. హీ షీట్ గర్ల్ కి వాజ్ వస్తుంది, మిగతా వాటికి వర్ వస్తుంది. సో కాబట్టి హీ వాజ్ టేకింగ్ లంచ్ వెన్ ద పోస్ట్ మ్యాన్ నాక్డ్ ద డోర్. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ 43, ఐ డాష్ బోర్న్ ఇన్ 1982 అంటే పాస్ట్ కదా, గతం కదా, 1982 అనేది గతం, పాస్ట్ అడగాలి ఏం చేస్తాం. ఇంతకుముందు మనం చెప్పి వినండి, ఇంతకుముందు చెప్పినాం కదా, హ్యామ్ ఈజ్ ఆర్, వాజ్ వర్, ఇప్పుడు హ్యావ్ హ్యాజ్, ఇవన్నీ ఏం చేస్తాం అంటే క్వశ్చన్ లో డూయర్ ఆఫ్ ద యాక్షన్ ముందుకు తీసుకొస్తాం. డూయర్ ఆఫ్ ద యాక్షన్స్ అంటే ఏంటివి, సబ్జెక్ట్స్ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, గర్ల్, గర్ల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికంటే ముందు వస్తాయి ఇవి. ఏంటివి, ఐకి ఏమొస్తుంది, ఐ ఆమ్ ఏ డాక్టర్. ఇప్పుడు ఐ ఆమ్, నేను డాక్టర్ అంటే ఐ ఆమ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ ని. సో దీన్ని క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి, ఈ యామ్ ఉంది కదా, సో ఇది ముందుకు వస్తుంది. క్వశ్చన్ చేయాలంటే ఇది ముందుకు వస్తుంది. అప్పుడు ముందుకు అంటే ఏంది, యామ్, యామ్ ఐ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ నా, ఈ క్వశ్చన్ అనేది, ఈ యామ్ అనేది ముందుకు వస్తుంది. సో దీన్నే మనము హెల్పింగ్ వర్బ్ అని చెప్తాం. మీరు పెద్దగైన తర్వాత ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటారు. సో హెల్పింగ్ వర్బ్ అనేది మనము ఈ సబ్జెక్ట్ కంటే ముందు వస్తుంది. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ద యాక్షన్, పని చేసేటువంటి ఆ వాక్యం. సో కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, యామ్ అంటే ఏ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. యామ్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, చూడండి, ద డాగ్ వ్యాగింగ్ ఇట్స్ టెయిల్. కుక్క అంట వ్యాగింగ్ అంటే ఊపడం, వ్యాగింగ్ అంటే ఊపడం, దాని తోక ఊపుతుందంట. మరి ఇప్పుడే కదా, సో ఆయన డాగ్ కి ఊపుతుంది కాబట్టి ఏమొస్తుంది, ద డాగ్ ఈజ్, ఇప్పుడు కాబట్టి ఈజ్, ద డాగ్ ఈజ్ వ్యాగింగ్ ఇట్స్ టెయిల్, కుక్క దాని తోకను ఊపుతుంది. డాగ్ అనేది నౌన్ సింగులర్ కదా, నేమింగ్ వర్డ్ కదా, సింగులర్ కదా, ఒకటే కదా, కాబట్టి ఈజ్ వస్తుంది, బి ఆన్సర్. నెక్స్ట్ 46 చూడండి, ఐ డాష్ టు
స్కూల్ ఎస్టర్డే. ఐ డాష్ టు స్కూల్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న కదా, పాస్ట్ కదా, గతం కదా, మరి ఉంది కదా. నిన్న నేను స్కూల్కి వెళ్ళినా, నిన్న వెళ్ళిన అంటే నేను ఎస్టర్డే మనం ఏం చెప్పినాం, వీ టూ చెప్పలే, గతం పాస్ట్ యాక్షన్స్ కి వీ టూ చెప్తాను చెప్పిన కదా. కాబట్టి వీ టూ ఏంటి, వెంట్ ఐ డాష్ టు స్కూల్ ఎస్టర్డే. సో బి అనేది రైట్ ఆన్సర్. ఐ డాష్ ఏ ప్రైజ్ ఇన్ రన్నింగ్. రన్నింగ్ లో నేను బహుమతి గెలుచుకున్నా, బహుమతి గెలుచుకున్నా. కాబట్టి రన్నింగ్ లో బహుమతి పొందాను, గెలుచుకున్నాను. వీ టూ, సో వీ టూ వస్తుంది. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, ఐ డాష్ ద ఎగ్జామ్ నైస్లీ. ఎగ్జామ్ అంటే నేను నైస్ గా రాసిన, రాసిన రాసిన కాబట్టి ఏమొస్తుంది, సో ఐ రోట్ ద ఎగ్జామ్ నైస్లీ. నేను ఎగ్జామ్ బాగా రాసిన, మంచిగా రాసిన. పాట నేను చూడండి, హ్యావ్ యూ డాష్ ఎ టైగర్. టైగర్ ని సి గురించి ఉంది, చూసినవా టైగర్ ని, చూసినవా నువ్వు. సో చూసినవా అని అంటే ఇప్పటి వరకు కదా, చూసినవా అంటే ఇప్పటి వరకు చూసినవా అని అర్థం. సో ఇప్పటి వరకు చేసినావా, ఇప్పటి వరకు చేసినా, ఇప్పటి వరకు చూసినా అనేది ఏంటి, హ్యావ్ హ్యాజ్ లను ఉపయోగించి చెప్తాము. హ్యావ్ హ్యాజ్ లను ఉపయోగించి చెప్తాము. సో ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినావు, ఏం చూసినావు అనేది హ్యావ్ హ్యాజ్ ఉపయోగించి చెప్తాం. ఈ హ్యావ్ హ్యాజ్ పక్కన వర్బు త్రీ ఉంటది, హ్యావ్ హ్యాజ్ పక్కన ఏముంటది, వర్బు త్రీ ఉంటది. సో కాబట్టి ఏంది, హ్యావ్ యు వర్బు త్రీ కి సీ, వర్బు త్రీ ఏంది, సీ. వర్బు త్రీ అంటే ఏంది, సీ సా సీ సా సీ. చూడండి ఇక్కడ సీన్ అంటే ఏంది, వర్బు త్రీ. సో కాబట్టి హ్యావ్ యు సీన్ ఎ టైగర్, హ్యావ్ యు సీన్ టైగర్. ఇప్పటి వరకు టైగర్ ని చూసినవా అంటే సీన్ అనేది, వర్బ్ త్రీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ, హ్యావ్ యు టేక్ అనేది ఉంది. నువ్వు బ్రేక్ఫాస్ట్ తీసుకున్నావా, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసినవా. సో ఇప్పటి వరకు కదా, ఇప్పటి వరకు నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసినవా అంటే వర్బ్ త్రీ ఉండాలి. అంటే టేక్ వర్బ్ త్రీ ఏంది, వర్బ్ త్రీ టేక్ వర్బ్ త్రీ ఏంది, టేకెన్. కాబట్టి మనకి ఏమొస్తుంది, హ్యావ్ యు టేకెన్, హ్యావ్ యు టేకెన్ బ్రేక్ఫాస్ట్ అనేది వస్తుంది, హ్యావ్ యు టేకెన్ బ్రేక్ఫాస్ట్. సో ఇది ఇంకా మనకు 50 ఉన్నాయి. సో మన టైం అనేది ఈ రోజు క్లాస్ టైం అయిపోయింది, కాబట్టి టుమారో వి విల్ కంటిన్యూ దిస్ టాపిక్. ఓకేనా, అర్థమైంది అందరికి, అర్థమైందా? ఓకే ఓకే, ఈ వీడియో అనేది రికార్డ్ చేయబడింది. సో ఆల్రెడీ వీడియోని రికార్డ్ చేసినాం, రికార్డ్ చేసినాం కాబట్టి ఆ వీడియో మళ్ళీ నేను మన వాట్సాప్ గ్రూప్ లో పంపిస్తా. సో కాబట్టి మీరు అక్కడ నుంచి మీరు ఆ వీడియో కూడా మళ్ళొకసారి చూసి అవగాహన అయితే మీరు చేసుకో.